కరోనా కట్టడికి అన్ని దేశాలతో కలిసి పోరాటం చేస్తున్నామని తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అత్యున్నత స్థాయి సమావేశంలో వర్చువల్ ఉపన్యాసం చేసిన ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ కోవిడ్-19 రికవరీ రేట్లలో భారతదేశం ఒకటని తెలిపారు. కరోనా మహమ్మారి అన్ని దేశాలను తీవ్రంగా పరీక్షించిందన్న ఆయన, మహమ్మారికి వ్యతిరేకంగా భారత్లో పోరాటం ప్రజా ఉద్యమంగా మార్చేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. ఇక 150 దేశాలకు కరోనా మందులతో పాటు సామాగ్రిని అందిస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. భారత్ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన, ప్రపంచంలో భారత్ ప్రత్యేక పాత్ర పోషిస్తుందన్నారు. ఇక ఆయుష్మాన్ భారత్ అనేది పెద్ద ఆరోగ్య కార్యక్రమంగా అభివర్ణించారు ప్రధాని మోడీ. సుమారు 40 కోట్ల మందితో బ్యాంక్ ఖాతాలు తెరిపించినట్లు వెల్లడించారు. 7 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో ఉన్నారన్న ఆయన, భారత్ను 2025 నాటికి టీబీ రహిత దేశంగా మారుస్తానని తెలిపారు. స్వతంత్ర దేశంగా భారత్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకునే నాటికి 2022 నాటికి ప్రతి భారతీయుడు సురక్షితమైన ఇంట్లో ఉండే విధంగా అందరికీ ఇల్లు కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు ప్రధాని. మరోవైపు యుఎన్ అదేవిధంగా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అభివృద్ధి పనులకు భారత్ మొదటి నుంచి మద్దతిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ మొదటి అధ్యక్షుడు ఒక భారతీయుడు అన్నారు. ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఎజెండాను రూపొందించడానికి భారత్ కూడా దోహదపడిందని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోడీ.